విశాఖ గాజువాకలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ విశాఖ నగరం పాత గాజువాక కోడిలలో ఏపీ రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి సుబ్బారావు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని నల్ల చట్టాలు రద్దయ్యేంత వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. కార్మికులకు రైతులకు నష్టదాయకమైన ఈ జీవోలపై రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు స్పందించకపోవడం విచారకరమని అన్నారు. అనంతరం జీవో ప్రతులను దగ్ధం చేస్తుండగా పోలీసులు అక్కడికి చేరుకొని వాటిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కార్యక్రమంలో కిరీటం, రమణ, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అధికారం వచ్చిన తర్వాత కష్టజీవులు కార్మికులు ఎవరైతే ఓట్ లేదని అధికారం తీసుకొచ్చారో వాళ్ళందరూ పొట్ల పొట్టే విధంగా అంబానీకి అదానికి సేవ చేస్తూ వాళ్ళ ఆస్తులు పెంచేదానికి దోహదపడుతున్న పరిస్థితి ఇవాళ బీజేపీ పరిపాలన కొనసాగుతూ ఉంది. దాంట్లో భాగంగానే కార్మికులు ఎవరైతే బ్రిటిష్ కాలం నుంచి సాధించుకున్నారో 44 కార్మిక చట్టాలని నాలుగుగా కుదించి వాళ్ళ కార్మిక వర్గానికి ఏ రకమైనటువంటి హక్కు లేకుండా, ఏ రకమైన పని భద్రత లేకుండా, జీతం గ్యారంటీ లేకుండా, బియ్యం చేసే చట్టాలు లేకుండా తొలగించేటువంటి చట్టాన్ని పార్లమెంటు ప్రవేశపెట్టాడు. రెండో పక్క రైతులు, ఈ దేశాన్ని అన్నం పెట్టే రైతులు, ఆ నరేంద్ర మోడీ వాడు తిని కూడా అన్నమే. ప్రపంచంలో ఎవడైనా ఎంత గొప్పవాడైనా అన్నం తినకుండా బతకడం సాధ్యం కాదు. అట్లాంటి ఆహారం పండించేటువంటి రైతాంగాన్ని పొట్ల కొట్టే విధంగా మూడు చట్టాలు తీసుకొచ్చాడు. ఒకటి ఏంటంటే విద్యుత్ సంస్కరణ గిట్టుబాటు ధర లేకపోవడం, మూడోది స్వేచ్ఛ మార్కెట్ పేరుతో ఈ యొక్క రైతాంగానికి అన్యాయం చేస్తూ పార్లమెంట్లో చట్టం చేయడం జరిగింది. ఈ చట్టం తర్వాత రైతులు నేటికి 75 రోజులుగా ఢిల్లీలో పెద్ద సెల్లో కూడా గడ్డగట్టే సెల్లో కూడా పోరాటం చేస్తూ ఉంటే ఆ పోరాటాన్ని ఎలా కనసాగం చూస్తాడు తప్ప ఇప్పటికీ జ్ఞానం తెచ్చుకుని రైతు ఉద్యమాలకి అండగా ఉండి ఆ నల్ల చట్టాలను రద్దు చేసేదానికి నరేంద్ర మోడీ ముందుకు రావడం లేదు. మరి ఈ పరిస్థితుల్లో ఈ దేశాన్ని అన్నం పెట్టే రైతు, దేశానికి ఉత్పత్తి ఇచ్చేటువంటి కార్మికుడు, కష్టజీవులు వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి దోపిడీ చేసి పడవాళ్ళకి అతను అప్పగించేటువంటి ప్రయత్నంలో ఆయన ఉన్నప్పుడు మరి ఆ పోరాటాన్ని కూడా పట్టించుకోకపోతే దురదృష్టం ఏంటంటే ఢిల్లీలో పోలీసు వారు చెప్పారు, నెక్స్ట్ వచ్చినట్టు ఆదేశాలు ఇస్తే రైతందరి మీద మేము చేయడానికి సిద్ధంగా లేము, మేము మాత్రం వెళ్ళిపోతామని చెప్పి పోలీసులు కూడా అక్కడ తిరగబడడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం జరుగుతున్న నరేంద్ర మోడీ విధానం మార్చుకోకపోతే ఖచ్చితంగా నరేంద్ర మోడీకి ఈ దేశ ప్రజలంతా కూడా గోరీ కడతారు తప్ప ఆయన మళ్ళీ అధికారులు ఉండలేవని చెప్పి ఎప్పటికైనా గ్రహించాలి. ఈరోజు ఉపసంహరించుకోవాలని చెప్పి దేశవ్యాప్తంగా చట్టాల దగ్ధం కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రూపంగా అర్థం చేసుకోకపోతే రాబోయే జరిగేటువంటి పరిణామాలకి పూర్తిగా నరేంద్ర మోడీకి బాధ్యత. దురదృష్టం ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళ పార్లమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు రోజు తిట్టే చంద్రబాబు గారు కూడా కేంద్ర బడ్జెట్ని వైఎస్ఆర్ తెలంగాణ సీఎం గారు చేశారని కూడా ఈ యొక్క ప్రజలకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏమాత్రం మన రాష్ట్రానికి నిధులు లేనటువంటి ఆ బడ్జెట్ను కూడా వారు సమర్థించడం ఎంత సిగ్గు చేటది. విద్యుత్ సంవత్సరాలు పెడితే దాన్ని జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్నాడు, చంద్రబాబు సమర్థిస్తున్నాడు. అంటే ఈవేళ బడ్జెట్ ప్రజలకి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకి అన్యాయం జరుగుతూ ఉంటే దాన్ని కూడా లేవనసిన స్థితిలో పాలకులు ఇక్కడ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పాడు, నేను అధికారం వస్తే మీ అందరి పని మంది చెప్పాలని మున్సిపల్ గారు వచ్చిన తర్వాత ఆపుకోగానే ఒక కమిటీ పెట్టి దాని ద్వారా విషమలు పెట్టి ఈ కార్మికులు పొట్ల కొట్టము సిద్ధం అవుతా ఉన్నాడు. నేను అందుకే చెబుతాను ఆపుకోసం రద్దు చేయి లేదా పన్నెండు చేయాలి, రెండు నువ్వు చేయకపోతే ఖచ్చితంగా నిరవధిక సమ్మేళనాలు కార్మికులు సిద్ధంగా ఉన్నారు. దాంట్లో భాగమైన 15 తారీఖున కలెక్టర్ ఆఫీస్ దగ్గర వంట వార్పు చేసి కార్మికులు సత్తా నిరూపించాలని చెప్పి నేను ఆయన కొట్టాను.